శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం. కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారికి నిర్వహించేటటువంటి నిత్య కళ్యాణోత్సవాన్ని అత్యంత భక్తితో వీక్షించడానికి శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి భక్తవరేణ్యులందరికీ సాదర స్వాగతం. ప్రకృతి రామణ ఏకతను సంతరించినటువంటి తిరుమల దివ్యక్షేత్రం. ఈ కొండల నడుమ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వేంచేసి ఉన్నటువంటి దివ్యక్షేత్రం. ఒక్కసారి ఈ భావనను మనం చూసినప్పుడు సాక్షాత్తు ఆ తిరుమల గిరులే అలా కదలి స్వామి తన పరివారంతో సహా మన చెంతకు మన ఇంటికి వస్తున్నటువంటి భావన కలుగుతోంది. కనుక అలా వచ్చినటువంటి స్వామిని ఆనంద నిలయ దివ్యధామంలో వేంచేసి ఆనందప్రదమైన దర్శనమిచ్చే స్వామిని కరములు మోచి నమస్కరిస్తూ గోవిందాన్ని వేడుకుందాం. ఆ పాదమస్తకం దర్శిస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ విఘ్నసే నమః ప్రాణాయామ్య బీజావాణగమాంగం అంగరాపణగమాంగం ప్రసన్నారాధనమాంగం మంగళారాధనమాంగం శుద్ధార్థమనాభాదనంగశే ఆదో నిర్విఘ్నరాభావాప్యర్థం ఆదో సక్షరారాధనంగశే ఓం ధారాధురప్పమానేడోధరస్ పరిపూర్ణదేహో అభావరణం ప్రతిపాదిషే గుణామదత్తాగం సుతరగం సుధర్మ ఇత్యాత్పూర్యా సువర్ణమస్వాగం త్రీణి వదా విజక్ వట్ట గోవా
அதாபியாரையெல்லாம் சரஸ்வரேதே க்ஷீரகம் தத்தர்மதோதகம்
ശ്രീവൈകുണ്ഠ വിരക്തായ സ്വാമി പുഷ്കരണി തട്ടെ രമയാരമമാനായ വെങ്കടേശായ മംഗളം. ആ വൈകുണ്ഠം നുണ്ടി കലിയുഗ വൈകുണ്ഠമായ തിരുമലക്കൊച്ചി ഭക്തുലന്ദർക്കി കൂടാ ആനന്ദാനി കലിഗിസ്തുനാട് ആനന്ദ നിലയവാസുഡു. ഭക്തുലാരാ, നിന്നടി రోజున കല്യാണോത്സവം വീക്ഷിസ്തൂ ശ്രീവെങ്കടേശ്വര കരാവളംബ സ്തോത്ര വൈശിഷ്യാന്നി മനം അനുസന്ധാനം ചേസ്കുന്നാം. തിരുമല ദിവ്യക്ഷേത്രം ప్రపంచ దేశాలకే ఆధ్యాత్మికతను పంచేటటువంటి పుణ్యక్షేత్రం. ప్రకృతి రామణీయతకు తార్కాణమైనటువంటి దివ్యక్షేత్రం. అనేక విధములైనటువంటి పుణ్యతీర్థముల చేత విరాజిల్లేటటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలన్నీ కూడా మహానుభావులు విఘ్న సమాజం అందించినటువంటి వైఘాన సాగమ శాస్త్రాన్ని అనుసరించి నిర్వహిస్తారు అర్చక స్వాములు. విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనం నిర్వర్తించిన తదుపరి అంకురార్పణ కైంకర్యానికి సన్నద్దమవుతున్నారు. సజ్జాంకురార్పణ అని వైఘాన సాగమం చెబుతూ ఉన్నది. ఈ రోజున ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ శ్రీవెంకటేశ్వర వజ్ర కవచం చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఈ వజ్ర కవచాన్ని చదివినా వజ్ర కవచాన్ని విన్నా ఏ సుదర్శన ఆ స్వామివారి యొక్క దివ్యాయుధమైనటువంటి సుదర్శన చక్రము మనకు అండగా నిలబడుతుంది అంటారు. నారాయణం పరం బ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ సహస్రశీరుషా పురుషో వెంకటేశో శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణం రక్షతు మే హరి ఆకాశరట్సురానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమోపాయా దేహం మే వెంకటేశ్వర సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా నిరీశ్వర పాలయేన్నామకం కర్మ సాఫల్యం న ప్రయచ్చతు
శ్రీ వెంకటేశ్వర స్వామిన శ్రీ వజ్ర కవచం పుమాన్ సాయం ప్రాత పటేన్నిత్యం సర్వదుఃఖోపశాంతయే. ఏ విధమైనటువంటి కష్టం కలిగినా 5 శ్లోకాలతో ఉన్నటువంటి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకున్నా అది విన్నా కూడా స్వామి అనుగ్రహం లభిస్తుందని ఈరోజు కళ్యాణోత్సవం ద్వారా ఈ వజ్ర కవచం అందించేటటువంటి భాగ్యం భగవంతుడు కల్పించాడు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఈనాడు మనం స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నాం. కళ్యాణం పరమాత్మదేవమనిసం శ్రీ వెంకటేశం భజే అన్నారు. ఎన్నో జీవాత్మలను కటాక్షించేటటువంటి పరమాత్ముడు ఈ భగవంతుడు. సర్వాంతర్యామి, సర్వకాల సర్వావస్థల్లో అందరినీ రక్షించేటటువంటి రక్షకుడు, అటువంటి మహానుభావుడు ఈ నిత్య కళ్యాణోత్సవంలో మనకు దర్శనమిస్తున్నాడు. అమ్మవారితో కలిసి అర్చక స్వాముల వారు ప్రతిసర బంధనము అని చెప్పబడేటటువంటి రక్షాబంధన కైంకర్యానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. వారు పఠించేటటువంటి మంత్రాలు విందాం. స్వామి అనుగ్రహాన్ని పొందడానికి గోవిందరామమే శరణను భావిద్దాం. తదుపరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శుభగం శుభం అంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని భక్తులంతా కూడా గోవిందనామంతో వేడుకుంటూ ఉండగా అర్చక స్వామివారు రక్షాబంధనము అని చెప్పబడేటటువంటి, ప్రతిసర బంధనము అని ఆగమశాస్త్రంలో పేర్కొన్నట్లుగా, కంకణధారణాన్ని సామాన్యంగా మనం చెప్పుకునేటట్లుగా కైంకర్యాన్ని నిర్వర్తించడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. వారు సంకల్పయుక్తంగా వారు కోరుకునేది ఒకటే, స్వామి ఎందరో భక్తులు అందరూ ఒకే సమయంలో తిరుమలకు రాలేరు, ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనేటటువంటి అవకాశం అందరికీ లభించదు, కానీ సుదూర ప్రాంతంలో ఉండి స్వామివారి కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భక్తులందరికీ కూడా ఇంతటి ఫలితాన్ని ఇవ్వయ్యా స్వామి అంటూ వారు విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే భగవంతుని చెంత భక్తులందరి పక్షాన విజ్ఞాపన చేసేటటువంటి భాగ్యాన్ని పొందారు అర్చక స్వాములు. అదేవిధంగా పరమ పవిత్రమైనటువంటి ఆకాశ గంగా జలములో అత్యంత పవిత్రమైనటువంటిది, స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటిది తులసి దళాన్ని ఉంచుతూ ఉన్నారు. ఎప్పుడైతే తులసి యొక్క స్పర్శ కలుగుతుందో అది తీర్థము అని చెప్పబడుతుంది. తులసీదళములను సమర్పించినటువంటి పవిత్రమైనటువంటి తీర్థమును అర్ఘ్యపాద్యాచముని ఆది కైంకర్యాలకు వినియోగిస్తారు. అర్ఘ్యము పాద్యము ఆచమనీయము ఇత్యాదులు. భగవంతుడు 5 విధాలైనటువంటి పద్ధతిలో ఆ వైకుంఠం నుండి కలియుగ వైకుంఠం వరకు 5 విధాలుగా మన దగ్గరకు వచ్చాడు. ఈ 5 అనేటటువంటి సంఖ్య అదృష్టానికి ప్రతీక. అందుకనే
భూమి నీరు నిప్పు గాలి ఆకాశం అనే పంచభూతాలు ఎప్పుడు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాయి, రక్షిస్తూ ఉంటాయి. ఆ విధంగానే వైకుంఠములో ఎటువంటి వైకుంఠం, మనకి వైకుంఠం యొక్క వైభవాన్ని వైకుంఠ గద్యలో భగవద్ రామాంజలి వారు అందించారు. అదేవిధంగా భాగవత పురాణంలో పోతనామాచ్యుడు అంటారు, ఎటువంటి వైకుంఠం అంటే, అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనంతరమృసర ప్రాంతెందు కాంతోపలోత్పలుడు అని. ఊహకు అందినటువంటి వైకుంఠం నుండి ఊహాజనితమైనటువంటి కలియుగ వైకుంఠానికి ఎందుకు వచ్చాడు భగవంతుడు? భక్త రక్షణ కోసం. వచ్చే లోపల ఎన్ని రకాల అవతార వైశిష్యాలు, ఎన్ని రూపాంతరాలు, ఆ వైకుంఠంలో ఉన్న స్వామిని నిత్యసూర్యులైనటువంటి అనంత గరుడ విశ్వసేనులు మాత్రమే సేవించుకోగలరు. అది ఈ పరత్వం. తర్వాత రెండవది వ్యూహం, అంతటా విస్తరించి ఉంటాడు, దాన్ని బ్రహ్మాది దేవతలు మాత్రమే దర్శించుకోగలిగారు ఆ రూపాన్ని. తర్వాత వైభవావతారాలు వచ్చినాయి, రామావతారం కృష్ణావతారం ఇత్యాదులు అన్నీ కూడా తన వైభవం ఇలా ఉంటుంది అని చెప్పాడు మహానుభావుడు. మత్స్యావతారంలో వేదములను రక్షించాడు, కూర్మావతారంలో క్షీరసాగర మథనానికి తోడ్పడ్డాడు, వరాహావతారంలో భూమాతను రక్షించాడు, నారసింహావతారంలో భగవంతుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించే వారికి ఎందెందు వెతకదూచిన అందందే గలడు చక్రేణి చూపించాడు, వామనావతారంలో ఈ సృష్టినంతా కొలిచాడు, ఇంతింతై వడింతయి మరియు తానింతయి నభోవీధి పైనంతై తోయిద మండలకర్మ కళ్ళంతై ప్రభారాశి పైనంతై చంద్రుడి పైన అంతయి నేను భాగవత పురాణంలో పోతనామాచ్యుడు అన్నట్టు సృష్టి అంతా కొలిచాడు. గోదాదేవి చెప్పింది వంగి ఉలకు అలంద ఉత్తమన్ పేర్పాడి అని. అలా మత్స్య కూర్మ వరాహ నరసింహ వామనావతారములు, తర్వాత వచ్చినటువంటి రామావతారము కృష్ణావతారము ఇవన్నీ కూడా తన వైభవాన్ని ఇలా చాటి చెప్పినటువంటి మహానుభావుడు. తర్వాత అంతర్యామిగా వేయించేశాడు, అంతటా నిండి ఉన్నాడు, నీరులో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా కూడా నిండి ఉన్నటువంటి మహానుభావుడు. ఇంతతో తృప్తి పడలేదు స్వామి, ఇలా కాదు, నన్ను ప్రతి క్షణము అనుక్షణము కూడా దర్శిస్తూ నన్ను గోవిందాన్ని పిలిచేటటువంటి భక్తులు ఎక్కడ ఉన్నారో వారి దగ్గరికి వెళ్తేనే, భక్తుల మధ్యకెళ్తేనే నాకు ఆనందం అనుకున్నాడు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయారమమాణాయ వెంకటేశాయ మంగళమనేటటువంటి మంగళాశాసనం పురస్సరంగా వైకుంఠము నుండి కలియుగ వైకుంఠానికి వచ్చాడు స్వామి. ఈ రావడానికి ఆంతర్యం ఏమంటే, ఒకటి గుర్తిద్దాం భక్తులారా, తండ్రి కన్నా పిల్లలకు తండ్రి కన్నా తాత దగ్గర చనువు ఎక్కువ ఉంటుంది. తాత మనవుడు అనేటటువంటిది చాలా గొప్పగా చెప్పబడుతుంది. అలాగే నారదుడు శ్రీ మహావిష్ణువుకు మనవడు, ఎందుకంటే స్వామివారి నాభికమలం నుంచి బ్రహ్మ వచ్చాడు, బ్రహ్మ మానసపుత్రుడు నారదుడు. నారదుడు అడిగాడు, తాత రాబోయే కలియుగంలో అనేక పేర్లతో అనేక రూపాలతో అనేక విధాలుగా నిన్ను పిలుస్తూ ఉంటారే, అసలు ఎక్కడుంటావు నువ్వు అంటే, నాహమ్మ స్వామి వైకుంఠే మద్భక్తా ఎత్రగాయంతే తత్ర తిష్టామి నారద, నేను వైకుంఠంలో ఉంటాననుకోకు, నా భక్తులు ఎక్కడ నిరంతరము నా నామస్మరణ చేస్తూ ఉంటారో వారి ఇంట వారి వెంట వారి చెంత ఉంటానన్నాడు. ఇచ్చిన మాట కట్టుబడి ఆనందంలో నిలబడ్డాడు భక్తులారా. అంత మాత్రమే కాదు, ఈ క్షణములో ఈ శ్రీవారి నిత్య కళ్యాణోత్సవాన్ని ఎక్కడెక్కడుని భక్తులు వీక్షిస్తున్నారో వారందరి చెంత స్వామి సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామిని గోవిందాన్ని పిలవకుండా ఉండగలమా? కాబట్టి పిలుద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తదుపరి అర్చక స్వామి వారు స్వామివారికి అమ్మవారికి కంకణధారణ నిర్వర్తించి వారు కూడా భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ కంకణధారణ అనుగ్రహించారు. ఇది రక్షాబంధనం. తదుపరి సకల దేవతా స్వరూపంగా ఇందరికీ అభయంబులిచ్చి చేయి అన్నారు కదా, అటువంటి మహానుభావుడు సకల దేవతా స్వరూపంగా మనందరికీ కూడా అగ్ని ప్రతిష్టాపన అనే కార్యక్రమం ద్వారా యజ్ఞ యాగాలు నిర్వహించేటటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు. అర్చక స్వామి వారు పఠించే మంత్రాలు విందాం. తదుపరి మరిన్ని విశేషాలు ఆహారే యోగం.
అమృతమధువారణమే అందరం రక్ష అందరం ఆరాధయ
అభ్యర్చ అక్షత ఆజ్య చురవే ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః కుబేరాయ నమః ఈశారాయ నమః అగ్నయే నమః జావేదే నమః పావకాయ నమః ఉదావకాయ నమః ఉదవహాయ నమః కృష్ణముఖాయ నమః దేవముఖాయ నమః సత్వకాయ నమః స్వాహ అగ్నే స్వాహ సోమాయ స్వాహ అగ్నిభ్యాగ స్వాహ ప్రజాపతే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసభ్య స్వాహ మరభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అమవస్వస్య స్వాహ బృహపదే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ స్వభ్య స్వాహ కోటే స్వాహ కక్షాయ స్వాహ కృతయ స్వాహ ఓం అవపాదనజ్ఞాయ స్వాహ ఓం యజ్ఞేభ్య స్వాహ ఓం సర్వదేవేభ్య స్వాహ దివ్యాభిచార్య సమధారిత్రాగ్రహేత యుక్తాచార్యేభ్య హోదే ఓం భో స్వాహ ఓం వస్వాహ ఓం వస్వాహ ఓం భోర్భో స్వస్వాహ అదిదాము గస్తాహ మదాము గస్తాహ మదాము గస్తాహ దేవదేవ ప్రాధావే అసదేవే సోదరారాయణస్య దేవదేవాత్మస్య శివభవమహిళాసమేతస్య శివకలాండకోటి బ్రహ్మాండరాయ శేషాద్రవాద శ్రీవాసస్వాగర వైవాహోత్సవ పవాసాగ్రో ఆహారహోమగమణే మంత్రతంత్ర స్వరవర్ణ విజయవర్యాస న్యూనాదృక్తప్రాయ సిద్ధార్థం మతో దేవాది రైతవ హోమం గరిషేది ధనుమస్వామస్వామస్వేవృవా ఓం మతో దేవా వందనాయటవిచక్రమే ప్రతిజా సప్తదాభ్యస్వాహ ఇదాచక్రమే త్రేధా నదే పదౌ సువర్ణమస్ వాగం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విట్ట గోబాధాభ్యమాన్ ధారయన్ స్వాహ విట్ట కన్మాన పశ్చయతో ప్రధాన పశ్చదే ఇంద్రశీర్దర్శక స్వాహ తద్విట్టో పరమం పదకం సదాపశ్చందోరయ దివే విడక్రురాదం స్వాహ తద్వ్రావోర్వల్లవాజాగ్రభాగం సత్సమందరే విట్టోర్జత్తరపదగ్గస్వాహ ఓం భో స్వాహ ఓం వస్వాహ ఓం వస్వాహ ఓం భోగస్వస్వాహ అదిదానుభవగస్వాహ మృదానుభవగస్వాహ దృదానుభవగస్వాహ దేవదప్రాభావే ఉత్సవంలో ఇప్పటి వరకు హోమ కైంకర్యాన్ని వీక్షించాం. మర్యాదా పురుషోత్తముడైన స్వామివారికి మధుపర్క సమర్పణ గావిస్తూ ఉన్నారు. వరునికి ఇచ్చేటటువంటి మర్యాదగా దీన్ని పేర్కొంటారు. మర్యాద తెలిసిన మహానుభావుడుగా రామావతారాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడు ధర్మ కార్య నిర్వహణ అనేటటువంటి విధానాన్ని శ్రీరామచంద్రుడు తాను ఆచరించాడు, ఆచరించి చూపించాడు, మనకందరికీ ఆచరణ యోగ్యమైనటువంటి విధానాన్ని అందించాడు. ఈ భక్తులంతా భక్తితో కళ్యాణోత్సవాన్ని వీక్షించడం, అదేవిధంగా ఇటువంటి భాగ్యాన్ని లక్షలాది మంది పొందారు, పొందుతున్నారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా. అటువంటి వారందరికీ ఎవరు రక్ష అంటే లక్షలాదికి నీవే శ్రీరామ రక్ష, సర్వజగద్ రక్ష. స్వామివారికి అమ్మవారికి మధ్యన తెరపట్టి కన్యా వీక్షణము అని చెప్పబడేటటువంటి ప్రథమ వీక్షణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ధర్మ సత్యాలు రెండూ కూడా మానవ జీవన గమనంలో సర్వేంద్రియాణం నయనం ప్రధానమన్నట్లు
రెండు నేత్రముల వంటివి. మహానుభావుడు వాల్మీకి మహాకవి మనకు అందించాడు రామావతార వైశిష్యంలో. విశేషంగా పితృవాక్య పరిపాలన అనేటటువంటి ధర్మాన్ని పాటించినవాడు శ్రీరామచంద్రుడు. తెల్లవారితే పట్టాభిషేకం రామ అంటే ఆనందంతో పొంగిపోలేదు, తెల్లవారుతూనే 14 సంవత్సరములు వనవాసానికి వెళ్ళి రామ అంటే బాధతో కుంగిపోలేదు. అదే స్థితప్రజ్ఞత్వం. అక్కడ ఆచరించాడు స్థితప్రజ్ఞత్వం అంటే ఎలా ఉంటుందో కృష్ణావతారంలో గీతాచార్యుడిగా స్థితప్రజ్ఞత గురించి చెప్పాడు. కాబట్టి పొగడ్తలకు పొంగటం, కష్టాలకు కుంగటం లేకుండా సరైనటువంటి విధానంతో జీవన గమనాన్ని ముందుకు నడిపిస్తే, వెంకన్న అంటే నీ వెనకే ఉన్నానంటాడు, గోవింద అంటే నీ ముందున్నానంటాడు, వెంకటేశ అంటే పాపాలన్నీ పోగొడతాడు, శ్రీనివాస అంటే పక్కన ఉండి నడిపిస్తాడు, అటువంటి మహానుభావుని వేడుకోవటమే నిజమైనటువంటి ధర్మం. రామావతారంలో ధర్మోహి పరమేలోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంస్కృతమేత చా పితృవచనముత్తమం అంటాడు. లోకములో పురుషార్థముల్లో ధర్మము చాలా గొప్పది. ధర్మార్థకోమ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాల్లో ధర్మానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. సత్యమునకు ధర్మమే ఆధారమైనటువంటిది. మరి షట్చక్రవర్తుల్లో మొదటివాడైన హరిశ్చంద్రుడు సత్యవాక్ పాలకుడుగా ఈనాడు ప్రాతస్మరణీయుడు అవుతున్నాడంటే ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి. రంతిదేవుడు భగవంతుడి అనుగ్రహాన్ని పొంది సర్వసమ్ము దానం చేశాడంటే ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. బలిచక్రవర్తి సాక్షాత్తు భగవంతుడికే దానం ఇవ్వగలిగాడంటే అందరికీ ఇచ్చే భగవంతుడు బలిచక్రవర్తి దగ్గర తీసుకున్నాడంటే ఇవ్వటము తీసుకోవటము రెండు స్వామికి తెలిసిన ఇచ్చేటటువంటి భాగ్యాన్ని పొందాడు బలిచక్రవర్తి అంటే ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. అది ధర్మం. అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ధర్మం రక్షత రక్షత అంటోంది. నీ ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అని. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉన్నది. గృహస్థాశ్రమంలో తండ్రి ధర్మం తండ్రిది, మరి తల్లి ధర్మం తల్లిది, సంతాన ధర్మం సంతానంది. ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించినప్పుడు ధర్మము విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలా ఆచరించిన వాడు రామచంద్రుడు, మనకు ఆదర్శప్రాయుడు. అందుకనే ఇంటింట రామావతార వైశిష్యం ఊరూరా రాములోరని ఇప్పటికీ మనం చెప్పుకుంటూ ఉంటాం. ధర్మం వలన విశేషమైనటువంటి ప్రాధాన్యత లభిస్తుంది అని శ్రీమద్ రామాయణం రామో విగ్రహవాన్ ధర్మ అని మనకు మారీచుడు శత్రుస్థానంలో ఉండి రాముడిని పొగిడాడు. అటువంటి మహానుభావుడు ఈ భగవంతుడు ఈనాడు వెంకటేశ్వరుడిగా విరాజిల్లుతున్నాడు. నిత్య కళ్యాణోత్సవంలో కన్యాదానం జరగబోతూ ఉన్నది. అర్చక స్వాముల వారు పఠించే మహాసంకల్పాన్ని విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. గోవింద గోవింద. అస్సేమరాజ నారాయణస్ అజంజాభక్త్రయమాణస్ మహాజలోగస్ మధ్య పరిభ్రమమాణా మణేకోటి బ్రహ్మాండా మగధంగార ప్రదీయ రాగాభాగైరాభే అపన్మగజ బ్రహ్మాండమండలే ఆదాయమాండ ప్రదేక్షరదాగ్రహే సదద్దేవత్వాయ అదల వితల సుతల రథాదల మహీధర సప్తపాదాస్వాదే భూలోక భువర్లోక సువర్లోక మఖర్లోక జలోలోక తపోలోక సప్తరోగాఖ్యప్లవస్యోవాహే మహారాయమాణస్ పరిరాజస్ శేషస్ సహస్రమణామణమండలమండే అష్టమగ్ండోండోండాబ్దంబిదే లోకాలోకాదలవలయే లవలాపేపరే జంబో ప్రక్షేపర్ధేవర్ధేవే మాఘేంద్రాది సప్తకులవరవరాజు
యవగోడాది వరుదాదట్టుదే ఇంద్రప్రహ్లాద్భగే అదిపురుడ కింబుర ఐరావదాళం ఇంద్రప్రసవనగ పాయల్ల సోరలాగే పంచాశత్ కోటి విస్తీర్ణ భూమండలే అగండాద్భగే జంబోద్భవే భారత వరుడే భరతఖండే దండఖాండే ప్రజాక్షేత్రే సభూమత్రేకాయా శ్రీ వెంకటాద్రిగ్బాహే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వెంకటాచలే దశ పూర్వేణాం దశాపరేణాం తద్వంశ్యాం పితరాం నలకాల ఆవాయ ప్రభావ సంవాద వైకుండాకులోకే స్వరప్య సామ్యప్య సాయుధ్య పదవి వాక్యర్థ శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థ సదల్లక్ష ప్రమాణాభే దివ్య వైదిక విధానాన నారాయణ శాస్త్రోక్త మార్గాన వేదోక్త మార్గాన విఘనభక్త ప్రకారాన మలేభక్త ప్రకారాన యమాద్ర కన్యాదాన ప్రాప్త్యర్థ కన్యాదానంగారయక్షే అస్య శ్రీమదాది నారాయణస్య అనేకగోడ బ్రహ్మాండ నాయకస్య అనందవల్లాడగణ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సంగకదా పద్మాంగిల కోడి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుండలాయకస్య శ్రీమద్వైఘార్హ అగమోక్త ప్రకారేణ ఆంగీర్హ భారత్పత్ర భారద్వాజ త్రియాణ ప్రపరాంగుల భారద్వాఘోత్తోద్భవస్య పంచపద వేదేన ప్రవర్తమానస్య పరత్వోత్సవదానస్య భగవత పరమానుదానస్య శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణాత్రే ఆంగీర్ణ భారత్వత్వ భారద్వాజ త్రియాణ ప్రవరాముద భారద్వాఘోత్వోద్భవస్య జగత్కాలబోధస్య మూలప్రతి సుఖీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ గమనాత్యాదివదాత్ ఉత్తస్వాదవాదస్య భగవద సంగ్రహావదారస్య శ్రీ మహావిష్ణో పరమాదేవ సంబంధ పౌత్రాయ ఆంగీర్ భారతత్వ భారద్వాజ త్రయాణ ప్రవరాజ భరద్వాఘోత్రోద్భవస్య సవత్వదార వాదానందస్య అర్చావదార పృథింగావదారస్య శ్రీ మహావిష్ణో ఆదినారాయణ సంబంధ పుత్రాయ ఆంగీర్ణ భారతత్వ భారద్వాజ త్రయాణ ప్రవరాముద భరద్వాఘోత్రోద్భవాయ భక్తవాక బలిపాలరాయ కిరీటకార కేయోర దివ్యాపణ ఊషిదాయ ప్రవల్ల పారిజాతాయ కౌస్తువాలంకృతాయ దివ్య వేదాంబరాయ దివ్యమాళ్ళోక శోభితాయ ద్విజావతారాయ స్వర్ణగణవాగడారూఢాయ అచిందాదేతయవర స్వభావరాగణ్య చోషోమయ రత్రాగరాయ గ్రదాగాధ్యాయో అఖిలలోక పవిత్రమాత్రాయ శ్రవణ నక్షత్ర మకర రాఘోజాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ సామాదవర సకల వేదాధ్యాయ భాగోత్సవ ఆప్రవాల పౌరుంజాహే ప్రవరామి భాగవతోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిష్ణో స్వత్రాంగద కేయోర పాదారవిందాం
ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋ ವಟ್ಟಸ್ಥಳ ನಿವಾದರೆ ಅತಿ ಸೌಂದರ್ಯವದೇ ಆನಂದಗುಳಾತ್ಮಿಕ ನಮ ಶ್ಯಾವಲಾಂಗೇ ಉತ್ತರ ಬದಲೇ ನಕ್ಷತ್ರ ಕನ್ಯಾಲಾವೋ ಜಾಧಾಮ್ ಅಯೋ ನಿಜ ಮೃಗಸಂಕಲ್ಪದಾಯ ಇಮಾಂ ಶ್ರೀದೇವಿ ರಾಮ್ನೇ ಇಮಾಂಗಲ್ಯ ಮಣಿಮಘೇ ದಾಸ್ಯಾವೇ ಋತುಸಮಾದವಳ ಸಕಲ ವೇದಾಧ್ಯಾಯರೇ ಕಾಸವಸಾಧ್ಯ ಪ್ರಭಾಂಬರ ಕಾಸವಸೋತ್ರಾದ್ಭವೇ ಸರ್ವಾಲಂಕಾರವದೇ ಶ್ರೀ ಮಹಾಯುಕ್ತೋ ಸ್ವತ್ರಾಂಗದಕೇಯೋರ ಪಾಠಾರವಿಂದ ಶ್ರೀ ಮಹಾಯುಕ್ತೋ ಅತ್ಯಂತ ಮನೋಹರೇ ಅತ್ಯಂತ ಸೌಂದರ್ಯವದೇ ಆನಂದಗುಣಾತ್ಮಿಕ ನಮೋ ಶ್ಯಾಮಲಾಂಗೇ ರವಳೇ ನಕ್ಷತ್ರ ಮಿನರಾಘೋಜಾಧಾಮ್ ಅಯೋ ನಿಜ ಕಸವ ಪ್ರಜಾಪತಿ ಸಂಕಲ್ಪಳಯಾಮ್ ಇಮಾಂ ಭೂದೇವೇರಾಮ್ ನೇ ಇಮಾಂಗಲ್ಯಾಮ್ ಮಣಿಮಗೇ ದಾಸ್ಯಾಮೇ ಕನ್ಯಾಂಕಡಗಂ ಮಲ್ಲಾಂಗಣಗಾವರಬೋಧಾಂ ದಾಸ್ಯಾಮೇತ್ತರಹದುಭ್ಯಂ ಬ್ರಹ್ಮಲೋಕೇನಗೇಧಾಂ ಸರ್ಣಾಂಗಳಂ ತದಹಂಸಾದ್ಯಂ ಸುಧೀರಾಯಮೇಧೇ ಪ್ರೇಮಾಂ ಬ್ರಹ್ಮಾಮೇ ರಮಾಹಸದ್ಯೇ ವಿಶ್ವಂಬರ ಸರ್ವಭೋಗ ಅಕ್ಷರ ಸರ್ವದೇವತಾಃ ಮಾಂಗಲ್ಯಾಂ ಪ್ರದಹಸ್ಯಾಮೇ ಶ್ರೀನಾಥ ಕಮಲಾಪದೇ ಕನ್ಯಾಧಾರವರ್ತ ಸಮರ್ಥೋ ಸರ್ವಂದೋ ಭಾಂದೋಳನಂದೋ ಪ್ರಜಾಪದ ಸ್ವಯಾಂಬದ ಸ್ವಕಯಾವದಾಸನೋ ಕಾಮಸ್ವರೂಪಿವಾನಂದೋ ತಸ್ಯಾಭ್ಯಮಾದೇಹವಃ ಮೋದ ಪ್ರಭಾದಾನಂದ ಸ್ವಕಯಾನಗದಾಸವಃ ಶ್ರುತ್ವ ಕಾಮಸರತ್ಯಾಲೇ ದಕ್ಷಿಣಾನಾಮೃತ ಗೃಹೇ వాయిద్యముల మధ్య పెళ్ళి అంటే మంగళ వాయిద్యములు మేళతాళములు ఇవన్నీ పుష్పాలంకార శోభితమై ఆనందాన్ని కలిగిస్తుంది. అటువంటి మంగళ వాయిద్యముల మధ్య అర్చక స్వాముల వారు మాంగళ్య పూజని నిర్వహిస్తూ ఉన్నారు. మేళతాళములతో మంగళధ్వని ఉంటేనే ఆ వివాహానికి ఒక ఆనందం కలుగుతుంది. ఆ విధంగా మంగళధ్వనిని విన్నాం. ఇంతకుముందు అర్చక స్వాముల వారు మహాసంకల్పాన్ని స్వామివారి అమ్మవారి గోత్ర ప్రవరణని మనకు వినిపించారు. వినే భాగ్యాన్ని మనం పొందాం. వారు సంస్కృత పదభూషితమైనటువంటి విధానంలో వినిపిస్తూ గృహస్థు చేసే దానాల్లో కన్యాదానం విశేషమైనది. తరతరములు తరిస్తాయి, అనేక తరాలుంటాయి, కానీ తండ్రి తాత ముత్తాత ఈ క్రమం ప్రకారం నడుస్తుంది. ఇక్కడ స్వామివారు పరబ్రహ్మ యొక్క మునిమనుడుగా, వాసుదేవుని యొక్క మనుమడుగా, ఆదినారాయణుడు యొక్క పుత్రునిగా విరాజిల్లుతూ భారద్వాజ గోత్రీకుడై కౌస్తుభాలంకార శోభితుడై దివ్యమాలా శోభితుడై స్వర్ణ గరుడ వాహన రూఢుడై అచించద్భుత నిత్యయవన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడై నవమోహన సుందర మందహాసుడై భక్తులందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి ఆనంద నిలయవాసుడై శ్రీనివాస స్వామి అనేటటువంటి పేరుతో పిలువబడుతున్నటువంటి మహానుభావుడు. ఎటువంటి వాడు? చక్కని వాడు, చూడ చక్కని స్వరూప లావణ్య తేజో విరాజితుడు, సర్వగుణ సంపదలను గలవాడు అటువంటి మహానుభావుడు. ఎలా మనకు స్వామి అనుగ్రహం కలుగుతుందంటే భక్తి, భక్తి చే చిక్కడేవాడు. భక్తి అనేటటువంటి విధానమే. యశోదాదేవి చిన్ని కృష్ణుడు అల్లరి చేస్తున్నాడని తాడుతో కట్టేస్తుంటే ఎంతకీ కట్టుబడట్లేట.
నువ్వు ఎలా కట్టుబడతావురా నాయనంటే భక్తికి కట్టుబడతానన్నాడు. కాబట్టే భక్తులకు వశుడు కాబట్టి భగవంతుడు అయ్యాడు. ఆ విధంగా అందరిని అనుగ్రహించేటటువంటి స్వామిని ఓ మనసా హరిపాదములాశ్రయించుమా, మన మనస్సుకు చెప్పుకునే భాగ్యం. అటువంటి స్వామి భార్గవస గోత్రోద్భవుగా పిలువబడుతూ ఉత్తర ఫల్గుని నక్షత్రములో కన్యారాశిలో అవతరించినటువంటి శ్రీదేవి అనే కన్యారత్నమును, కాశ్యపేను పిలువబడుతూ కశ్యప ప్రజాపతి సంకల్పతనయగా విరాజిల్లే రేవతి నక్షత్రంలో మీనరాశిలో అవతరించినటువంటి భూదేవి అనే కన్యారత్నమును ఇచ్చి వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా కన్యాదాన కైంకర్యము నిర్వహించడం జరుగుతున్నది. కళ్యాణ వ్యవస్థలోని అర్చక స్వామివారు సంస్కృత పదభూయిష్టమైనటువంటి కన్యాదానాంగభూతమైనటువంటి మహాసంకల్పాన్ని మనకు వినిపించారు. కన్యాదాన యుక్తమైనటువంటి విధానం. తదుపరి మాంగళ్య పూజ నిర్వర్తిస్తూ ఉన్నారు. సేవించుకునే భాగ్యం మంది కదా భక్తులారా. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందంటే మనం ఇటువంటి ఉత్సవాలు చూడాలనే భావన. నేత్రాలిచ్చింది భగవంతుడు చూడమని, చెవులిచ్చింది వినమని, నోరిచ్చింది అనమని, మనస్సిచ్చింది ధ్యానం చేయమని, చేతులిచ్చింది నమస్కరించమని. మరి ఇన్ని ఉన్నప్పుడు భగవంతుని వదిలిపెట్టి మనం ఇతర ఆలోచనలు చేస్తూ ఉంటే ఆయన కూడా అనుకోబోతాడు కదా. అందుకని ఆయన మనకు అనుకూలంగా అనుకోవాలంటే, అనుగ్రహ ప్రకారంగా మనల్ని అనుగ్రహించాలంటే, కులశేఖర్ వారు అన్నారు కదా, జిహ్వే కీర్తయ కేశవం మురరి జేతోభజ శ్రీధరం అని భాగవత పురాణంలో పోతనామాచ్యుడు చెప్తాడు. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని దూతు చుడుకులు చుడుకులు శేషశాయికి మృక్కు శ్రము శ్రము. భక్తులారా, మన సంతానానికి కనీసం భాగవత పురాణంలో ఒక పద్యాన్ని నేర్పగలిగితే భాగవతం 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 అనే మాటను అదే పనిగా అంటూ ఉంటే మనం బాగవుతాం, మన వ్యవస్థ బాగవుతుంది. భాగవతం బాగుపడతడానికే ఉన్నది. కాబట్టి భాగవతాన్ని అందించినటువంటి పోతనామాత్యుడు కూడా ధనకనక వస్తువాహనది ఐశ్వర్యాలు కోరలా, శ్రీరాముని దయచేతనన్నాడు. రామానుగ్రహాన్ని పొందాడు. పలికెడిది భాగవతముడు పలికించడి వాడు రామభద్రుడగునట నే పలికిన భాహరమగునట అన్నాడు. కాబట్టి భాగవతం 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 అనే మాట అన్నా మనం బాగవుతాం. కాబట్టి ఆ భాగవత పురాణంలో ఉన్నటువంటి ఒక్క పద్యాన్నైనా మన సంతానానికి, ఇంట్లో తాతలు ఉంటే మనుమళ్ళకి నేర్పగలిగితే ఈ వ్యవస్థ బాగుపడుతుంది, భక్తి పెరుగుతుంది, భక్తి భావన కలుగుతుంది. అందుకనే ఆ బాల ప్రహ్లాదుడు నిరంతరము మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. విష్ణుని ఆకర్ణించు వీణులు వీణులు అన్నాడు. భగవంతుడి యొక్క వైభవాన్ని వినటానికి చెవులు, భగవంతుడి నామాన్ని పలకటానికి నోరు. కాబట్టి మాంగళ్య పూజను వీక్షిస్తూ చేతులు జోడించి నమస్కరిస్తూ మనం ఎక్కడ ఉన్నా ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఒక్కసారి అమ్మవారిని స్వామివారిని వేడుకుందాం. ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడు మాంగళ్యాలను దర్శింపజేస్తున్నారు అర్చక స్వాములు. భక్తితో దర్శిస్తూ లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, గోవిందం పరమానందం ఆనందం మధురానందం. అందుకనే భక్తులరా, అన్నమాచార్యుల వారు కూడా 32,000 సంకీర్తనలో విశేషమైనటువంటి సంకీర్తన మనకు అందించాడు. సేవింపరో జనులారా, చేరి మొక్కరో. సేవించుకునే భాగ్యం మనది. నేత్రములతో చూడటం, చెవులతో వినటం, నోటితో గోవింద అంటం, మనసంతా నువ్వే స్వామిని మనస్సులో ధ్యానించడం, చేతులు జోడించి నమస్కరిస్తూ ఆధ్యాత్మిక సంస్కృతిని తెలియపరచడం, ఇవన్నీ చేసినప్పుడు భగవంతుడు మన ఎందుంటాడు, మన ఇంట ఉంటాడు, మన వెంట ఉంటాడు, మన చెంత ఉంటాడు, మనను అనుగ్రహిస్తాడు. అందుకనే ప్రతి నిత్యము ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించే భాగ్యం ఆ భగవంతుడే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అనేటటువంటి ఒక వైశిష్యం ద్వారా మనందరికీ దర్శింపజేస్తున్నాడు. చాలా మంది చెబుతూ ఉంటారు మాంగళ్యధారణ జరిగి కర్పూర నీరాజనం చూచిన తర్వాతే మేము భోంచేస్తామని. కాబట్టి అలా చెప్పడంలో గోవిందనామంలో ఉండే మాధుర్యాన్ని గుర్తిస్తే సేవించుకునే భాగ్యం మనది. అదిగో నీరాజనం సేవించుకుందాం. సేవింపరో జనులారా, చేరు మొక్కరో.
సేవించుకునే భాగ్యం మనకు కలుగుతోంది. గోవిందనామంతో వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సేవింపరు జనులలా చేరి మొక్కరో, సేవింపరు జనులలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరు జనులలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరు జనులలా చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు. వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. సేవింపరో జనులలా చేరి మొక్కరో. అదే దేవ స్వాహ అభిదాం స్వాహ 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 స్వాహ
भोले पाले रबले रचा सर्वयज्ञ कृतं भवेत् अग्र मारदे और बोले हे आदित्य स्वामो नमः त्रयायुगं दबलग्न कस्व क्षत्रियाय हो ये देवराम त्रयाय हम धर्म त्रयाय हो देव गायताय सदाय बलाय हम जय पचभे त्रयाय हो अभवताम याव वताल वाजे देवरा महेरला यदक्षणे यावत सबल भार सत्सवारे देवरा वसदेरम बादरा तब पारंग माय सक्षा जमदाम आपो धरे बादरा ఏది సమర్పించినా సమర్పణ భావన ఉన్నప్పుడు స్వామి అనుగ్రహిస్తాడు. ద్వాపరయుగంలో కృష్ణావతారంలో
దుర్యోధన సార్వభౌముడు ఏర్పాటు చేసినటువంటి పంచపక్ష పరమాణుకమైనటువంటి భోజనానికి వెళ్లకుండా విదురుని ఇంట ఆతిథ్యం స్వీకరించాడు. పచ్చడి మెతుకులైనా ప్రమాణంగా భావించి తినగలిగినటువంటి మహానుభావుడు కాబట్టి అటువంటి విధానంతో సమర్పణాభావంతో సమర్పించాలి అని మహాభారతం మనకు చెబుతున్నది విదురుడి ద్వారా. కాబట్టి మనం కూడా గోవిందనామ సమర్పణ స్వామివారికి చేసినప్పుడు యజ్ఞరక్షకుడిగా భావిస్తూ స్వామి అనుగ్రహిస్తాడని భావిద్దాం. యజ్ఞరక్షక గోవింద, గోవింద, గోవింద అంటే స్వామి ఆనందపడతాడు. ఒక నమస్కారం ఆధ్యాత్మిక సంస్కారం. భగవంతుడి అనుగ్రహానికి గోవిందనామమే శరణం. ఇది వారణమాయర కైంకర్యం, గోదాదేవి స్వప్న వృత్తాంతము అంటారు. పూర్ణఫలమైన నారికేళాన్ని కదిలిస్తూ నిర్వహించేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిద్దాం. గోదాదేవి స్వప్న వృత్తాంతము, కలలో దర్శించిన స్వామి అనుగ్రహాన్ని ఇలలో పరిపూర్ణంగా పొంది స్వామి కటాక్షానికి పాత్రలైంది అటువంటి గోదాదేవి స్వప్న వృత్తాంతం మనం వీక్షిస్తున్నాం. నాచ్యారి తిరుమజన దివ్య ప్రబంధంలో గోదాదేవి స్వామి అనుగ్రహం కొరకు చేసినటువంటి విజ్ఞాపన. ఆ తర్వాత పుష్పమాలా పరివర్తనం, ఇది విశేషంగా చెప్పబడుతుంది. తిరుమలకు పుష్పమంటపము అని పేరు. ఇక్కడ లభించే పుష్పాలన్నీ స్వామివారి కైంకర్యంలో వినియోగించబడటం చాలా విశేషం. ఏ చెట్టుకు ఏ కొమ్మకు లభించినయో నీ కొరకు పుష్పించు త్రయీవల్లికల్. భక్తులంతా కూడా దర్శించి ఆనందిస్తూ ఉండగా అర్చక స్వామివారు ఆ సుమమాలను శ్రీదేవి అమ్మవారి గళసీమలో అలంకరింపజేశారు. అమ్మవారు ఆనందంగా మధురానందంగా తిరిగి ఆ పుష్పమాలను, స్వామి అందరూ నన్ను విష్ణువక్షస్థల స్థితేదేవి మహాలక్ష్మి నమోస్థితే అంటారు, నీ హృదయంలో స్థానం ఇచ్చావు కదా. అమ్మవారులు అంటారు, ఒక్క క్షణకాలం కూడా విడిచి ఉండలేక అమ్మవారికి హృదయంలో స్థానమిచ్చి భక్తులందరూ శ్రీనివాస అని పిలుస్తుంటే ఆనందిస్తూ ఆనందప్రదమైనటువంటి దర్శనమిచ్చే మహానుభావ అని. మరొక దేవేరైనటువంటి భూదేవి, వేదములు చెబుతున్నాయి మేదినీ దేవి వసుంధర అని. మనమంతా కూడా ఆనందంగా సుఖశాంతులతో ఉండాలంటే భూమాత అనుగ్రహం ఉండాలి, భూమాతను వేడుకోవాలి. అందుకే ఉదయం నిద్రలేవగానే భూమాతకు నమస్కరిస్తూ సముద్ర వసనే దేవి పర్వత స్థన మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వామి అని వేడుకోవాలి. భూమాత కూడా తిరిగి స్వామివారికి పుష్పమాలను సమర్పించింది. భక్తి ప్రధానంగా ఎందరో భక్తులు తిరుమలలో కొంతమందే ఉండొచ్చు, కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది శ్రీ వెంకటేశ్వర భక్తి జనాలను వీక్షిస్తూ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసాదంలో దర్శిస్తున్నారు. వారందరి కోసం చేతులు జోడించి నమస్కరిస్తూ గోవిందాన్ని పలుకుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, గోవింద. అమ్మవార్లు స్వామివారి చెంతకు చేరే శుభవేళ. శిరస్సంజలి మాదాయని శిరస్సును చేతులు ఉంచుకుని గోవింద అంటే స్వామి ఆనందపడతాడు కాబట్టి ఆ విధంగా శ్రీ వెంకటేశం శిరసా నమామి అని వేడుకుందాం. ఈనాటి కళ్యాణోత్సవం వీక్షించిన వారికి సకల శుభాలు కలిగించాలని వేడుకుంటూ నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. సిగ్గుబడి పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడి
పుట్ట తలంబ్రాల పెళ్లి కూతురు అంత పెడమరలి నవ్వి.